హాయ్ ఫ్రెండ్స్ టీ సంఘటన ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు వయస్సు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఆయన అస్తమించారు అసలు ఈ వార్త చెప్పాలంటేనే నాకు చాలా చాలా బాధాకరంగా ఉందండి ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ అంటే మామూలు మామూలు ఫ్యాన్స్ లేరండి బాబు హార్డ్ కోర్ ఫ్యాన్స్ కృష్ణ గారి ఫ్యాన్స్ అంటే సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన మృతి చెందడము అంటే తెలుగు సినిమాకు తీరని లోటు అని చెప్పి ఏదో మామూలుగా డైలాగ్స్ లో చెప్పడం కాదండి అది నిజం ఎందుకంటే తెలుగు సినిమాలో చాలా చాలా మార్పులకు చేర్పులకు కారణమైనటువంటి వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు ఏదో జస్ట్ యాక్టింగ్ చేయడం కాదండి ఒక పేపరు పెన్ను తీసుకొని కృష్ణా గారు తెలుగు సినిమా రంగానికి ఏమేమి ఇంట్రడ్యూస్ చేశారో మనం రాసుకుంటూ గనక వెళితే షాక్ అయిపోతాం మనం ఫస్ట్ స్కోప్ సినిమా తీసింది కృష్ణా గారే అసలు ఎన్నండి అండి బాబా బాబా ఆర్ఎండి చేయడం అంటారే సెల్యులాయిడ్ సైంటిస్ట్ అని చెప్పి చెప్పవచ్చు అది తీసుకొద్దాం ఇది తీసుకొద్దాం హాలీవుడ్లో ఫలానా టెక్నాలజీ వచ్చింది మనం ఎందుకు స్టడీ చేయొద్దు ఆ టెక్నాలజీ గురించి మనం ఎందుకు తీయకూడదు మనం ఎందుకు అందివకూడదు అని ఆలోచించే మనస్తత్వం కృష్ణ గారిది అంటే ఏటికి ఎదురీదే డైనమిజం కృష్ణ గారు ముఖ్యమంత్రులతోనే పెట్టుకునేంతటి దమ్ము ధైర్యము ఉన్నటువంటి వ్యక్తి కృష్ణ గారు పోనీ చూడ్డానికి అలా ఉంటారంటే అలా ఉండరు సాత్వికుల్లాగా స్మూత్గా మాట్లాడుతూ అసలు ఎప్పుడూ కూడా గట్టిగా అరవడం కానీ ఆ పక్కనున్న వాళ్లతో ఎక్కడ మనకు కనిపించదు కోపం లేదంటే కోపం చాలా ఉంది ఆయన కోపాన్ని విజయ నిర్మల గారు చాలా కంట్రోల్ చేసేవారు కానీ అండి ఎప్పుడు ఆయన చూసినా కానీ సాత్వికంగానే ఒక స్వాతి ముత్యం లాంటి మనిషిలాగా కనిపిస్తూ ఉండేవారు కానీ ముఖ్యమంత్రులతో కూడా ఢీ కొట్టేంతటి డైనమిజము ఏది ఆయన సినిమా రంగంలో ఉన్నప్పుడు ఇప్పుడు మనం పెద్ద పెద్ద స్టార్స్ ను మనం చూస్తూ ఉంటాం ముఖ్యమంత్రులకు ఒక వాక్యం వ్యతిరేకంగా మాట్లాడాలంటేనే గజ 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 వణుకుతూ ఉంటారు పెద్ద పెద్ద స్టార్లు కూడా అవసరం ఉన్నా అవసరం లేకపోయినా సరే భజన బృందం లాగా చేరి భజన చేస్తూ ఉంటారు భజన మండలిలాగా తయారయ్యారు కృష్ణ గారి కాలి గోటికి కూడా సరిపోరండి చాలా మంది హీరోలు సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన కన్ను మూసారు అని తెలియగానే నాకు మైండ్లో వచ్చినటువంటి భావాలు ఇవన్నీ కూడా సూపర్ స్టార్ కృష్ణ గారు పంతొమ్మిది వందల నలభై రెండు మే ముప్పై తేదీన గుంటూరు జిల్లా తెనాలి మండలంలో ఉన్న బుర్రిపాలెం గ్రామంలో వీర రాఘవయ్య చౌదరి నాగరత్నమ్మ ఆ దంపతులకు జన్మించారు కృష్ణ గారు ఐదుగురు సంతానంలో ఆయనే పెద్దవారు సూపర్ స్టార్ కృష్ణ గారి అసలు పేరు ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి ఇది పూర్తి పేరు శివరామ మూర్తి అన్ని తీసి షార్ట్ గా కృష్ణ అని చెప్పి పెట్టుకున్నారు తన సినిమా రంగంలో ఆ పరిచయం లోపల చిన్నప్పటి నుంచి అండి ఆయనకు సినిమాలు అంటే చాలా చాలా ఆసక్తి అయితే కృష్ణ గారి తల్లిదండ్రులు మా కృష్ణను ఇంజనీర్ చేయాలి అని చెప్పి అనుకున్నారు ఇంజనీరింగ్ లో ఆయనకు సీట్ దొరకలేదు ఇప్పట్లాగా కాదు కదండి ఇంజనీరింగ్ సీట్లు అంటే ఇప్పుడు పప్పు బెల్లాలు తాయిలాలు పుట్నాలు పంచినట్టుగా పంచుతూ ఉన్నారు అప్పట్లో అలా కాదు చాలా చాలా తక్కువ కాలేజెస్ ఉండేవి మార్క్స్ ఎన్నొచ్చాయి ఇంటర్మీడియట్లో చాలా చాలా టఫ్గా ఉండేది అప్పట్లో ఆయనకు సీట్ దొరకలేదు దాంతో డిగ్రీలో చేరారు ఆ డిగ్రీ చదువుతూ ఉన్నప్పుడు ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావు గారికి ఘనంగా సన్మానం జరిగింది ఆ కార్యక్రమానికి హాజరయ్యారు కృష్ణ గారు ఓహో సినిమా నటులను ఇంతగా అభిమానిస్తారా సినిమా నటులకు ఇలా జేజేలు పడుతూ ఉంటారా అరే నేను కూడా చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తున్నాను అంటే నాకు ఆసక్తి నేనెందుకు సినిమా రంగంలోకి రాకూడదు అని చెప్పి కృష్ణ గారు ఆలోచించారు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇందిరా గారిని కృష్ణ గారు పెళ్లి చేసుకున్నారు వీళ్లకు ఐదు మంది సంతానం రమేష్ బాబు మహేష్ బాబు పద్మావతి ప్రియదర్శిని మంజుల ఈ ఐదు మంది కృష్ణ ఇందిరా గారుల సంతానం ఆ తర్వాత కృష్ణ గారు సినీ నటి డైరెక్టర్ విజయ నిర్మలా గారిని రెండో వివాహం చేసుకున్నారు మీ అందరికి తెలిసే ఉంటుంది డిగ్రీ తర్వాత సరే ఇంజనీరింగ్లో ఎలా సీటు రాలేదు కదా ఇక సినిమా రంగంలోనే నేను నిలదొక్కుకోవాలి అని చెప్పి కృష్ణ గారు అనుకున్నారు యాక్టర్సు జగ్గయ్య గుమ్మడి అలాగే ప్రొడ్యూసర్ చక్రపాణి వీళ్ళందరూ కూడా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వాళ్లే సో కృష్ణ గారు మద్రాసు వెళ్ళి వాళ్లను కలిశారు నీ వయస్సు చాలా తక్కువగా ఉందయా కొంతకాలం ఆగి అప్పుడు మద్రాసుకురా అప్పుడు సినిమాలో మంచి అవకాశాలు వస్తాయి అని చెప్పి వాళ్లు వెనక్కి పంపించారు కృష్ణ గారు వెనక్కి వచ్చి ప్రజానాట్య మండలిలో చేరారు అక్కడ గరికపాటి రాజారావు గారు ఆయన సహకారాన్ని అందించారు కృష్ణ గారికి అలా గారు ప్రజానాట్య మండలిలో వరుసగా నాటకాలలో నటించడం మొదలు పెట్టారు అలా నటన మీద అవగాహన పెంచుకోవడం డైలాగ్స్ ఎలా చెప్పాలి డిక్షన్ ఎలా ఉండాలి తన బలాలేమిటి బలహీనతలేమిటి అన్నది నాటకాలలో ప్రవేశించి అక్కడ తెలుసుకున్నారు కృష్ణ గారు నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు గారు తేనె మనసులు అనే సినిమా తెరకెక్కించారండి అసలు ఆ తేనె సినిమా కోసం జరిగిన వడపోత కార్యక్రమం అంతా ఇంత కాదండి బాబు పెద్ద పెద్దవాళ్ళు రిజెక్ట్ అయ్యారు కృష్ణరాజు గారు రిజెక్ట్ అయ్యారు తేనె మనసులు సినిమాలో కొత్త వాళ్ళని తీసుకోవాలి అని చెప్పి ఆదుర్తి సుబ్బారావు గారు అనుకున్నారు కృష్ణరాజు గారు రిజెక్ట్ అయ్యారు జయలలిత గారు ఎవరు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు తర్వాత ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా చేసిన జయలలిత గారు రిజెక్ట్ అయ్యారు చాలామంది అసలు పెద్ద లిస్ట్ ఉందనమాట షాక్ అవుతారు మీరు ఎవరెవరు రిజెక్ట్ అయ్యారో చూస్తే అంటే అంత టఫ్ కాంపిటీషన్లో కృష్ణ గారిని సెలెక్ట్ చేసుకున్నారు ఆదుర్తి సుబ్బారావు గారు కృష్ణ యాక్టింగ్ బాగాలేదు ఏ తీసు అతల బారేయండి అని చాలామంది డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావును ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు ఆదుర్తి సుబ్బారావు గారు తన డిసిషన్ మార్చుకోలేదు కృష్ణనే నా హీరో అని చెప్పి చెప్పారు తేనె మనసులు అని చెప్పి అందరూ కొత్త హీరో కొత్త హీరోయిన్ వీళ్ళందరితో సినిమా తీశారు నైన్టీన్ సిక్స్టీ లో కృష్ణ గారు నటించిన తేనె మనసులు రిలీజ్ అయ్యింది బ్లాక్ బస్టర్ అయ్యింది ఇంకేముందరినీ నిలదొక్కున్నారు రెండో సినిమా కన్నే మనసులు అని వచ్చింది అందులో యాక్ట్ చేస్తుంటే గూడాచారి వన్ వన్ సిక్స్ కృష్ణ గారికి ఛాన్స్ వచ్చింది గూడాచారి వన్ వన్ సిక్స్ బ్లాక్ బస్టర్ అయిపోయింది ఇంకంతే కృష్ణ గారి కెరీర్ మొత్తం మారిపోయింది ఇక అక్కడి నుంచి అండి ఆంధ్ర జేమ్స్ బాండ్ అని చెప్పి కృష్ణ గారిని పిలుస్తూ ఉండేవారు కృష్ణ గారు వరుసగా ఇరవై సినిమాలకు హీరోగా బుక్ అయిపోయారు గూఢారి వన్ వన్ సిక్స్ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత అసలు రెండు మూడో సినిమా తర్వాత మూడు సినిమాల తర్వాతనే ఆయన ఇమేజ్ ఎక్కడో ఆకాశానికి వెళ్ళిపోయింది ఇక అక్కడి నుంచి కిందికి దిగట్లేదు సరి కదా ఇమేజ్ పైకి వెళ్తోంది పై పైకి వెళుతోంది ఎందుకంటే కృష్ణ గారు అంత అద్భుతంగా కట్టిపడేసే విధంగా ఆయన యాక్ట్ చేయడము మనం గమనించవచ్చు ఇక కృష్ణ గారు అంటే జేమ్స్ బాండ్ తరహాలో ఉండే సినిమాలు దాదాపు ఆరేడు సినిమాలు ఆయన తీశారు అన్నీ కూడా ఆయనకు విజయాన్ని సాధించి పెట్టాయి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి బాపు గారు తీసిన పూర్తి అవుట్డోర్ సినిమా ఒకటి ఉందండి అంటే కంప్లీట్గా అవుట్డోర్లో సినిమా తీయాలి అని చెప్పి బాపు గారు డిసైడ్ అయ్యారు సాక్షి సినిమా ఒక పల్లెటూరి వ్యక్తి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి ఒక అమాయకుడి పాత్ర కృష్ణ గారు యాక్ట్ చేశారు అంటే అప్పటి వరకు డైనమిజం ఉన్నటువంటి జేమ్స్ మోహండ్ గూఢచారి కైండ్ ఆఫ్ పాత్రలు యాక్ట్ చేస్తున్న సినిమా అంటే అలాంటి సినిమా నటుడు కృష్ణ గారు అండర్ ప్లే చేశారు ఒక పల్లెటూరి వాళ్ళలాగా ఒక అమాయకుడిలాగా ఏమీ తెలియని వాళ్ళలాగా అలా యాక్ట్ చేశారు సాక్షి సినిమాలో ఎందుకంటే బాపు గారి టేకింగ్ అండి ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది తెలుగుదనానికి దగ్గరగా ఉంటుంది బాపు గారి టేకింగ్ ఇక తెలుగు వాళ్ళ మెదళ్ల లోపలికి అలా వెళ్ళిపోయారంతే కృష్ణ గారు అంత అద్భుతంగా యాక్ట్ చేశారు విజయ నిర్మల గారితో యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా అది కృష్ణ గారిది సాక్షి ఇక ఒకే ఏడాదిలో అంటే నైన్టీన్ సెవెంటీ టూలో పద్దెనిమిది సినిమాలలో హీరోగా యాక్ట్ చేశారండి నైన్టీన్ సెవెంటీ వన్లో పదకొండు సినిమాలు నైన్టీన్ సెవెంటీలో పదహారు నైన్టీన్ సెవెంటీ త్రీలో పదిహేను నైన్టీన్ సెవెంటీ ఫోర్లో పదమూడు నైన్టీన్ ఎయిటీలో పదిహేడు సినిమాలు కృష్ణ గారు రిలీజ్ అయ్యాయి అంటే ఆలోచించండి ఒక స్టేజ్లో కృష్ణ గారు రోజుకు మూడు షిఫ్ట్స్లో పనిచేసేవారు అసలు ఆ షిఫ్ట్స్ లోపల కొన్ని షార్ట్స్ తీసుకునేటప్పుడు నేను కృష్ణ గారు ఉంటే ఆ నిద్రపోయే షాట్ వీళ్ళు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు అంటే వాళ్ళకి కావాల్సిన సినిమాలో నిద్రపోయే షాట్ పెట్టొచ్చని కృష్ణ గారు బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ఆ షార్ట్ తీసుకొని వెళ్ళేవాళ్ళు అక్కడే డైలాగ్స్ చెప్పించేసి డైలాగ్స్ ఏమైనా టకటక ఆయన మామూలుగా డైలీ చేసే బ్రేక్ఫాస్ట్ సినిమా కోసం కాదు సీన్ కోసం కాదు బ్రేక్ఫాస్ట్ చేస్తూ డైలాగ్స్ స్నానం చేస్తూ డైలాగ్స్ సో అంత బిజీగా ఉండి అంటే ఆ టైప్లో ఉపయోగించుకునే వాళ్ళు ప్రొడ్యూసర్సు డైరెక్టర్స్ దొరకడం మళ్ళీ కృష్ణ వామో అని చెప్పి ఎవరికన్నా అసలు అంత ఓపిక ఉంటుందండి హీరోగా అండి చేస్తున్నది కమెడియన్స్ చేయొచ్చు ఒక సంవత్సరం ఇరవై సినిమాలు చేశాను ముప్పై సినిమాలు చేశాను కమెడియన్స్ చెప్తారు కొన్ని షార్ట్స్ ఇస్తారు వెళ్తుంటారు పాపం కష్టపడతారు కమెడియన్స్ కూడా కృష్ణ గారి హీరోగా అసలు పదహారు సినిమాలు ఏంటి పద్దెనిమిది ఏంటి పదకొండు ఏంటండి ఎంత టఫో చూడండి ఎంత టఫ్ జాబో చూడండి తక్కువ నిద్రపోవడం ఎక్కువ పని చేయడం మొహమాటస్థుడు ఎవరైనా వచ్చి సినిమా చేయాలనుకుంటున్నాను సరే ఇది కథ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయంటే డబ్బులు సంగతి తర్వాత సినిమా చేద్దాం లే అని చెప్పి అనే మనస్తత్వం కృష్ణ గారిది అందుకే అండి కృష్ణ గారి గురించి ఎవరు కూడా నెగిటివ్గా మాట్లాడరు కృష్ణ గారి శత్రువులు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళు కూడా కృష్ణ గారి గురించి నెగిటివ్గా మాట్లాడాలంటే నాలుగు సార్లు ఆలోచిస్తారు ఆ శత్రుత్వం కూడా ఎందుకు వచ్చి ఉంటుందంటే ఈయన ఎదుగుదల చూసి ఒక శత్రుత్వం వచ్చి ఉంటుంది రాజకీయాల్లోకి కృష్ణ గారు దిగిన తర్వాత కొంత శత్రుత్వం వచ్చిండొచ్చు కానీ అసలు ఆయన గురించి నెగిటివ్గా మాట్లాడాలంటే ఎవరు వేగంగా మాట్లాడని పరిస్థితి డేరింగ్ అండ్ డాషింగ్ అని చెప్పి పేరు తెచ్చుకున్నారు ఏది కేవలం సినిమాలలో ఫైట్స్ చేయడము గుర్రపు స్వారీలు ఈ ఇది కాదండి డేరింగ్ అండ్ డాషింగ్ అంటే అది సరే సాహసాలు అవన్నీ పక్కన పెట్టండి మామూలు సాహసాలు కాదు కృష్ణ గారు చేసింది కొత్త కొత్త జోన్రా వాటిని మనకు పరిచయం చేశారు కొత్త కొత్త టెక్నాలజీని తెలుగు సినిమా రంగానికి పరిచయం చేశారు తెలుగులో మొట్టమొదటి అంటే జేమ్స్ బాండ్ తరహాలో ఉండే పాత్ర గూఢచారి వన్ వన్ సిక్స్ మొట్టమొదటి కౌబాయ్ సినిమా తెలుగులో మోసగాళ్లకు మోసగాడు మెక్సికన్ స్టైల్లో ఉంటుంది సినిమా ఆ తర్వాత చాలా వచ్చాయి మొనగాళ్లకు మొనగాడు ఇంకా చాలా వచ్చాయి మంచివాళ్లకు మంచివాడు అని చాలా వచ్చాయి ఇక ఫుల్ స్కోప్ మూవీ అండి తెలుగులో అల్లూరి సీతారామరాజు మొట్టమొదటి సెవెంటీ ఎంఎం సినిమా తెలుగులో సింహాసనం ఇవన్నీ కృష్ణ గారు యాక్ట్ చేసిన సినిమాలే కృష్ణ గారు అత్యంత కీలకమైన పాత్ర పోషించినటువంటి సినిమాలే ప్రొడ్యూసర్ గాను యాక్టర్ గాను తర్వాత కృష్ణ గారి సోదరుడు ఆయన ప్రొడ్యూసర్ మీకు తెలుసు ఇక రాజీవ్ గాంధీ గారితో స్నేహం ఉండేదండి కృష్ణ గారికి నైన్టీన్ ఎయిటీ లో కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు నైన్టీన్ ఎయిటీ లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీ అయ్యారు నైన్టీన్ నైన్టీ వన్ లో మాత్రం ఏలూరు ఎన్నికలలో ఆయన ఓడిపోయారు నైన్టీన్ నైన్టీ వన్ మే ట్వంటీ ఫస్ట్ రాజీవ్ గాంధీ గారు మరణించడము అది చూసిన తర్వాత ఇంకా కృష్ణ గారు ఇక నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పి దూరంగా ఉన్నారు అయితే కృష్ణ గారు నందమూరి తారక రామారావు గారిని తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ తీసినటువంటి సినిమాలు కొన్ని ఉన్నాయి ఇక ఏ సినిమా అంటే అండి తెలుగు వీర లేవరా అని చెప్పి ఒక సినిమా వచ్చింది కృష్ణ గారిది ఇది మూడు వందలవ సినిమా ఓకే ఆ సినిమా అప్పుడు మళ్ళా నందమూరి తారక రామారావు గారిని ఇన్వైట్ చేయడము కృష్ణ గారు నందమూరి తారక రామారావు గారు అక్కి నాగేశ్వరరావు గారు వాళ్ళందరూ కలిసి ఫోటోలు దిగడము అవన్నీ కూడా నాకు ఇంకా గుర్తుంది ఓకే ఆ తర్వాత ఇంకా కృష్ణ గారు అండి క్రమక్రమంగా తగ్గించుకుంటూ వచ్చారు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు కానీ తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చారు టూ థౌజండ్ సిక్స్టీన్లో శ్రీశ్రీ అని చెప్పి ఒక సినిమా వచ్చిందండి బహుశా నాకు తెలిసి అదే లాస్ట్ సినిమా కృష్ణ గారిది నాకు ఇంకా బాగా గుర్తున్న సినిమా కృష్ణ గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినటువంటి సినిమా అంటే విక్రమ్ యాక్ట్ చేసినటువంటి మల్లన్న సినిమా సిబిఐ ఆఫీసర్గా కృష్ణ గారు చేయడము చాలా డిగ్నిఫైడ్ రోల్లో కృష్ణ గారు యాక్ట్ చేయడం మనం చూడొచ్చు ఇక కృష్ణ గారికి అండి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం వచ్చింది రెండు వేల మూడులో అలాగే ఆంధ్ర యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది టూ థౌజండ్ ఎయిట్లో టూ థౌజండ్ నైన్లో కృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది కృష్ణ గారండి ఇలా ఆయన అస్తమించడం అనేది అత్యంత బాధాకరము ఇక మహేష్ బాబు గారిని తలుచుకుంటేనే మనకు బాధ కలుగుతుంది ఎందుకంటే ఓ పక్క తల్లి ఓ పక్క తండ్రి మరో పక్క అన్నయ్య మహేష్ బాబు గారికి దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ అండి తట్టుకోవడం అనేది చాలా చాలా కష్టం మహేష్ బాబు గారు కృష్ణ గారి గురించి అండి మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం మరికొన్ని వీడియోస్లో మరికొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం మీరు కూడా కృష్ణ గారి గురించి ఏమైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడి టీమిక్స్చర్ బీబీఎట్ జీమెయిల్ డాట్ కామ్ మాకు పంపించవచ్చు మా మెయిల్ ఐడి ఈ వీడియో కింద పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో ఇస్తున్నాం మీరు కూడా కృష్ణ గారి ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే పెద్దవాళ్ళు కావచ్చు ఎవరన్నా కావచ్చు మీకు వచ్చిన భాష అండి మీ మాండలికము అవన్నీ సంబంధం లేదు నేను మాట్లాడగలనా మాట్లాడలేనా అని భావోద్వేగాలకు బాధకు ఇక భాష మాండలికాలు పదాలు అవన్నీ పక్కన పెట్టేయండి మీ కా నా కాన్ఫిడెన్సు లేదు మాట్లాడడానికి ఇవన్నీ పక్కన పెట్టండి మాట్లాడండి పబ్లిష్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము కృష్ణ గారి ఆత్మ ఆయన ఆత్మక శాంతి కలగాలి అని చెప్పి ఒకసారి కృష్ణ గారిని మళ్ళీ మనం తలుచుకుంటూ అది విషయం ధన్యవాదాలు